शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागद्धाविव सम्पृक्तौ वागद्धप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां खण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकां। हरिः ॐ। परमेश्वरस्वरूपेण सभकि नमस्कारः। विश्वतो मुखी ఆవిడ అంతటా ప్రకాశించుచున్నది, ఇక్కడ ప్రకాశిస్తోంది అక్కడ ప్రకాశిస్తోంది అని చెప్పడం సాధ్యం కానటువంటి విషయం. ఆమె అంతటా ఉన్నది, విశ్వమంతటా ఆమె ముఖములే ఉపనిషత్తు అంటుంది. అనేక పాదములతో అనేక ముఖములతో అనేక బాహువులతో ఈ విశ్వమంతటా కూడా ఆమె పరివ్యాప్తమై ఉన్నది. మీరు ఎన్ని చేతులు చూస్తున్నారో చేతులన్నీ ఆవిడేనా? ఎన్ని కాళ్ళు చూస్తున్నారో అవన్నీ ఆవిడేనా? ఎన్ని ముఖాలు చూస్తున్నారో అవన్నీ ఆవిడేనా? అయినప్పుడు ఆవిడ అంతటా పరివ్యాప్తమై లేదు ఇన్ని ప్రాణులుగా? అంతటా ఆమె పరివ్యాప్తమై ఉన్నది. రెండవది, ఆమెకున్న లక్షణం ఏమిటి అంటే పరమభక్తితో అమ్మా నాకు ఇలా కనపడమ్మా అని అడిగితే ఆ రూపాన్ని ఆవిడ తీసుకోగలదు. మిమ్మల్ని అనుగ్రహించడానికి ఆ రూపాన్ని తీసుకుంటుంది. ఎప్పుడు తీసుకుంటుంది? అసలు తనకంటూ రూపం లేదు కాబట్టి. ఇప్పుడు ఒక్క రూపమే ఉందనుకోండి, ఆయన ఇంకోలా కనపడే అవకాశం ఉంటుందా? ఆయన మగవాడు, చిన్న జుత్తుతో ఉంటాడు, ఆయన పెద్ద జడేసుకుని కనపడతాడు. ఎప్పుడన్నా కనపడ్డు. ఆవిడ స్త్రీ పెద్ద కొప్పుతో ఉంటుంది, ఆవిడ చిన్న జుత్తుతో కనపడుతుందా? ఆవిడ కనపడదు. ఆమె చీర కట్టుకుని కనపడుతుంది, ఆయన పంచ కట్టుకుని కనపడతాడు. తప్ప అనేకముగా ఆయన కనపడతాడా? ఉండదు. కానీ ఆవిడ విశ్వతో ముఖీ అంటే నిజానికి ఒక రూపం లేదు కాబట్టి ఇన్ని రూపాలైనా తీసుకుంటాడు. భా కాంతి చైతన్యం. ఆవిడ చైతన్యమైనది ఎన్నిటిలోకైనా పెడుతుంది. ఆ చైతన్యం లేకపోతే అన్నీ ఆగిపోతాయి. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఇక్కడ కావలసినటువంటి విద్యుత్తునంతటిని సరఫరా చేసేటటువంటి ప్రధానమైనటువంటి స్థావరం ఒకటి ఉంటుంది. ఆ బయట నాలుగు వీధుల కోడల దగ్గర ఎక్కడో వీధికో పక్కకో ఓ పెద్ద స్తంభం వేసి ఆ స్తంభాల మీద దాన్ని అమరుస్తారు. అది విద్యుత్తుకంతటికీ కూడా కేంద్రం. అక్కడి నుంచి మొత్తం ఈ వీధుల్లో ఉన్న అన్నీళ్ళకి కావలసినంత విద్యుత్తు పెడుతోంది.
అందులోంచి వస్తున్నటువంటి విద్యుత్ వలన దీపములు వెలుగుతున్నాయి, గాలి తగలడానికి వీలుగా సాధనములు తిరుగుతున్నాయి, నేను మిల్లిగా మాట్లాడింది గట్టిగా మీకు వినపడడానికి వీలుగా ఈ ఉపకరణం పనిచేస్తోంది, ఇన్ని పనిచేస్తున్నాయి. అదొక్కటి ఆగిపోయింది అనుకోండి, ఇవన్నీ ఆగిపోతాయి. ఆ ఒక్క చైతన్యం ఏం చేస్తోంది? ఒక రూపంతో ఉందా? లేదు. అందుకు ప్రవహించగలుగుతోంది, ఇందులోకైనా ప్రవహించగలుగుతోంది. రూపం ఉందనుకోండి, ఇంత సన్నదాంట్లోకి వెళ్ళలేని లావుగా ఉన్నానంటుంది. లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, చతురస్రాకారంగా ఉన్నా, దీర్ఘచతురస్రాకారంగా ఉన్నా, వృత్తాకారంగా ఉన్నా, ఎట్లా ఉన్నా అందులోకి వెళ్ళి దాన్ని ఎట్లా పనిచేయించాలో అట్లా పనిచేయించేస్తోంది. ఎందుకని? తనకంటూ ఓ రూపం లేదు. ఏ రూపంతో ఉన్నదాన్నైనా పనిచేయిస్తోంది. దానికి ఒక రూపం ఉందనుకోండి, అది రూపములు ఉన్న వాటిలోకి వెళ్ళలేదు. వాయువు ఉందనుకోండి, వాయువుకి రూపం లేదు. వాయువుకి రూపం లేదు కాబట్టి అన్ని రూపాల్లోకి వెళ్ళగలదు. దానికి ఒక రూపం ఉందనుకోండి, అది ఇంకో రూపంలోకి ఎలా వెళ్తుంది? దానికి కొలతలు ఉంటాయి. అప్పుడు పసిపిల్లల్లోకి ఎలా వెళ్తుంది? ఓ వృద్ధుల్లోకి ఎలా వెళ్తుంది? నేను లావండి, మీలో పట్టనంటే సన్నవాళ్ళు ఏమైపోతారు? నేను చాలా సన్నగా ఉంటానండి, అందుకని చెప్పేసి ఇంత లావు దాంట్లోకి వెళ్ళినా గుడుగుడుమంటూ ఊగుతూ ఉంటానన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు లావుగా ఉన్న వాళ్ళు ఏమైపోతారు? అసలు ఏ రూపం లేదనుకోండి, అన్ని రూపాల్లోకి వెళుతుంది కదా. అట్లాగే చైతన్యము కూడా అన్నింటిలోకి ప్రవహిస్తోంది. ఆ చైతన్యం ఆగిపోతే అన్నీ ఆగిపోతాయి. ఒక రూపము లేనిది ఎన్ని రూపాలైనా తీసుకోగలదు. తీసుకోవాలనుకుంటే మట్టి ఉంది, ప్రమిద అవుతుంది, విఘ్నేశ్వరుడు మూర్తి అవుతుంది, విఘ్నేశ్వరుడికి గొడుగు అవుతుంది, విఘ్నేశ్వరుడి ఎలక అవుతుంది, విఘ్నేశ్వరుడి పేట అవుతుంది, విఘ్నేశ్వరుడి దగ్గర దీపం పెట్టే ప్రమిద అయింది, ఆయనకి తీసుకొచ్చిన పదార్థాలు నైవేద్యం పెట్టడానికి పాలికలు అయింది, ఆయనకి నైవేద్యం వండడానికి కొండ అయింది. తనకంటూ ఓ రూపం లేదు కాబట్టి ఎన్ని రూపాలైనా పొందింది. దానికి ఒక రూపం ఉందనుకోండి, ఇదే నా రూపం అందనుకోండి, ఇంకో రూపంగా ఎలా మారుతుంది? మారలేదు. ఇంకా పరిమితి వచ్చేస్తుంది. అమ్మవారికి ఓ రూపం అన్నీ నిర్ధారించలేరు, రూపం తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది అంటే, మొదటి లక్షణం ఎందుకు తీసుకుంటుందంటే, నువ్వు నాకు ఈ రూపంతో కనపడమ్మా అని పరమ భాగవతోత్తములైన వారు అడిగితే వారి మాట కాదనలేక ఓ రూపంతో వస్తుంది. పరిత్రాణాయ సాధూనాం. రెండు, ఈ రూపంతో అయితే మన్నేం చేస్తుందిలే అని అలాంటి రూపం అయితే చచ్చిపోతానంటాడు ఒక్కొక్కడు. కన్య చేతిలో అయితే చచ్చిపోతానంటాడు, అప్పుడు అలా వస్తుంది. తుమ్మెది చేతిలో అయితే చచ్చిపోతానంటాడు, అప్పుడు తుమ్మెది రూపంలో వస్తుంది. ఏదో శూలం చేతిలో అయితే చచ్చిపోతానంటాడు, శూలంగా వస్తుంది, శూలంలో శక్తిగా వస్తుంది. ఎవరు ఏం చెప్తే ఆ రూపంలో వస్తుంటుంది. ఆవిడ వచ్చి ఇటు భక్తుల్ని అనుగ్రహిస్తుంది, అటు ఎవరు అలా అడిగాడో గొంతెమ్మ కోరికలు కోరి ఇలా వస్తుంది ఏమిట్లే, నేను చచ్చిపోతాను ఏమిట్లే అనుకున్నవాడు మరణించడానికి కారణం అవుతుంది. అంటే ధర్మాన్ని నిలబెడుతోంది, అక్కడ భక్తిని నిలబెడుతోంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని నిలబెట్టడం కోసం అధర్మాత్ములైన వాళ్ళని సంహరించాలి. సంభవామి యుగే యుగే, నేను రూపమును తీసుకొనుచున్నాను. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. అమ్మవారి దేవి భాగవతం. అదే అర్థం. కృష్ణుడిగా ఏం చెప్పాడో నారాయణిగా ఆవిడ అదే చెప్పింది. అక్కడ మొగాడుగా చెప్పింది, ఇక్కడ ఆడదానిగా చెప్పింది. అక్కడ పురుషుడిగా చెప్పింది, ఇక్కడ స్త్రీగా చెప్పింది. నిజానికి పురుషుడా స్త్రీయా అంటే భగవంతుడికి రూపం ఏమిటి, లింగం ఏమిటి? స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిర్యక్కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సతసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు. కాబట్టి అటువంటి తల్లి ఎవరో ఆ తల్లి విశ్వతో ముఖీ. అందుకని అనేక రూపాలతో ఉంది ఆవిడ, అనేక రూపాలతో విలిసి పూజలు అందుకుంటోంది. నువ్వు అడిగితే అట్లాగే నిన్ను అనుగ్రహించగలదు. అందుకే ఆ ముందొచ్చిన నామాల్లో భక్తి అన్న తేనె ఉండాలి, ఉంటే అనుగ్రహిస్తుంది. ప్రత్యగ్రూప, ప్రత్యగ్రూప అనేటటువంటి నామం కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే అంతకన్నా తేలిగ్గా ఇంకేముంటుందనిపిస్తుంది. నిజానికి దాని అర్థం ఏమిటంటే, ఇంద్రియముల విషయమునందు దర్శనం విషయంలో ప్రతికూలమైనది. అంటే
ఇంద్రియములు ఎందుకు వచ్చాయి? జ్ఞానము తెలుసుకోవడానికి వచ్చాయి. కానీ ఆవిడ ప్రతికూలం, తెలియబడదు. ఎందుకు తెలియబడదు? కంటితో చూస్తే తెలుస్తుందా, వీరు ఫలానా, వారు ఫలానా, ఇది ఈ వస్తువు, అది ఆ వస్తువు, ఇది చదువుతున్నాను, చదివి తెలుసుకుంటున్నాను. కంటితో తెలుసుకుంటున్నావు, చెవితో విని తెలుసుకుంటున్నావు, చర్మంతో ముట్టుకుని తెలుసుకుంటున్నావు, నాలుకతో రుచి తెలుసుకుంటున్నావు, ముక్కుతో వాసన తెలుసుకుంటున్నావు. మరి ఆవిడ ఎందుకు తెలియబడదు అంటే, ఇంద్రియములకు ఉన్న లక్షణము ఆవిడని పట్టుకోవడం విషయంలో బలహీనములు. ఇంద్రియాలకి జ్ఞానం కలగడం వల్ల నువ్వు ఏది చూసి సంతోషాన్ని పొందుతున్నావో అది ఆవిడిని పట్టుకోవడం విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ప్రతిబంధకము. అది ఇంద్రియమునకు బలహీనత. ఏమిటా బలహీనత అంటే విషయోన్ముఖత్వము. ఇంద్రియములు ఎప్పుడూ విషయముల వెంట తిరుగుతూ ఉంటాయి. లోపల ఎవరి మీద ప్రీతో వాళ్ళని చూడడం, లేకపోతే చూసి ప్రీతిని పొందుతూ ఉండడం. ఆవిడని ఎలా చూస్తావు? చూడడానికి దొరికేది ఆవిడే. ఎట్లా చూసి ప్రీతిని పొందుతావు? దర్శనమునకు కన్ను సాధనము కాలేదు. అంటే ఏదో దేవాలయంలో అని కాదు నా ఉద్దేశ్యం, ఆత్మ వస్తువుగా దర్శనానికి కన్ను ఎలా పనికొస్తుంది? ముందుకు చూసేది వెనక్కి, లోపల ఉన్నదాన్ని ఎలా చూస్తుంది? బహిర్ముఖత్వం, బయటికి చూస్తుంది తప్ప ఇంద్రియం లోపలికి చూడదు. పరాన్ముఖత్వం, విషయముల వైపుకి లంపటత్వం ఏర్పరచుకునేటటువంటి మనసు కరిగిపోయేటటువంటి ఆత్మదర్శనం చేయలేదు. అది ఎంతసేపు కలిసి పట్టుకుని పెనుగులాడుతూ ఉంటుంది ఆ ఇంద్రియం, తప్ప కరిగిపోయే లక్షణం లేదు. ఆత్మ కరిగిపోతారు, ఆత్మ ఎందు చేరితే. అందుకని పరాన్ముఖత్వం. మరి ఎలా? ప్రత్యగ్రూప అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈ ఇంద్రియములకు మనసుకు ఉన్న సంబంధం తెగిపోయి మనసు లోపలికి వెళితే, మనసు లోపలికి వెళ్ళిపోతే ధ్యానంలో ఒక రూపాన్ని పట్టుకుని గొప్పగా ధ్యానం చేసి నువ్వు ఆ వస్తువు యందు కరిగిపోతే, ఆ వస్తువు అంటే ఆ పరదేవతారూపమునందు కరిగిపోతే, అప్పుడు ఎన్నో మూడు లేవు. ధ్యానము, ధ్యానం చేసేవాడు, ధ్యానము చేయబడుతున్నది లేవు, ఒక్కటైపోయింది. ఆవిడే అయిపోయావు ఆ ధ్యానంలో, ఇంకేం లేదు, ప్రశాంతత. అంతర్ముఖత్వం అంటే ఇంద్రియములు పనిచేయకూడదు. ఇంద్రియములు పనిచేస్తున్నాయి, చప్పుడైంది, అదేమిటని చూస్తావు, వింటావు, అక్కడ ఎవరో వెళ్తున్నారు ఇలా చూస్తావు ఎవరని. ధ్యానమునందు మమేకమైపోయావు. ఎవరు వెళ్ళారో తెలియదు, ఎవరేం మాట్లాడుతున్నారో వినపడదు. నువ్వు దేన్ని చూస్తున్నావో దాని ఎందే రమించి కరిగిపోయి ఉండిపోయావు. అంటే అంతర్ముఖత్వం పొందితే దొరుకుతుంది, బహిర్ముఖత్వంలో ఆవిడ దొరకదు. అందుకే ఇంద్రియములకున్న శక్తి ఆమె దర్శనం విషయంలో ప్రతికూలము. అంతరాత్మ తప్ప ఆవిడ బహిరాత్మ కాదు. బయట దొరికేదా? ఇక్కడుందని చెప్పబడుతోంది. లోపల అంతరాత్మ లోపలికి వెళ్ళాలంటే ధ్యానం ఒక్కటే ప్రక్రియ, అంతర్ముఖత్వమే ప్రక్రియ తప్ప బహిర్ముఖత్వము చేత, పరాన్ముఖత్వము చేత దొరికేది కాదు. అందుకని ప్రత్యగ్రూప అని కీర్తింపబడింది. అటువంటి తల్లి పరాకాశ. పరాకాశ అంటే పరః ఉత్కృష్టశ్చాసౌ ఆకాశశ్చ పరాకాశః. ఆకాశము అనబడేటటువంటిది ఈ సృష్టి ఏర్పడినప్పుడు అన్నిటికన్నా ముందు ఏర్పడింది. ఆకాశాద్వాయుః వాయురగ్నిః, అది కదా క్రమం. అలా పంచభూతాలు వచ్చినప్పుడు మొట్టమొదటిది ఎవరు? ఆకాశం. ఆకాశము ఇక్కడ ఉన్నది, ఇక్కడ లేదు అని చెప్పడం సాధ్యం కాదు. ఇంకా మిగిలిన భూతాల విషయంలో ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడ లేదు అని చెప్పచ్చు. కొన్ని కొన్ని చోట్ల గాలి ఉండదు. అందుకు కదూ కొన్ని కొన్ని క్షేత్రాలకు వెళ్ళామనుకోండి, ప్రాణవాయువు తీసుకెళ్ళండి, అక్కడ ప్రాణవాయువు అందకపోవచ్చు అంటారు. కానీ ఆకాశం లేని ప్రదేశం ఉంటుందా? ఆకాశం అంటేనే అంతటా వ్యాపించినది. ఆకాశ్ అంటే అంతటా వ్యాపించినది అని అర్థం. అయినప్పుడు సాక్షాత్తు ఆమె రూపమే పంచభూతాల్లో. అందుకే అన్నిటిలోకి ఉత్కృష్టభూతమైంది. చాలా గొప్పది ఆకాశం, అంతటా నిండిపోయింది.
అప్పుడు ఆవిడ మొట్టమొదట ఏ రూపంలో ఉంది? బ్రహ్మాండమునందున్నటువంటి ఆకాశము. బ్రహ్మాండమునందున్నటువంటి ఆకాశము అంటే ఏదో ఇక్కడి వరకే కాదు, సప్త సముద్రముల ఆవల ఉన్న ఆకాశము వరకు ఆమె రూపమే. అప్పుడు అది ఎంత పెద్ద రూపం? మహతి. ఆమె రూపంలో ఒక భూతం అది, పంచభూతాల్లో ఒక భూతం అది. అది అంత పరివ్యాప్తమైంది. పరాకాశ, ఆవిడే మళ్ళీ ఏమైపోయింది? అంత పెద్దగా ప్రసరించేటటువంటి తల్లి పిండాండం దగ్గరికి వచ్చింది అనుకోండి. పిండాండము అంటే ఒక శరీరం, ఒక ప్రాణి. ధారాకాశం అయిపోతుంది. ధారాకాశం అంటే హృదయంలో ఆమె కూర్చోడానికి ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి ప్రదేశం, అక్కడ ఆవిడ ఉపస్థితయ్యి ఉంటుంది. ఆవిడ కూర్చునే ప్రదేశంగా ధారాకాశంగా మారిపోయింది. ఎంత విచిత్రం! ఇంత పెద్ద ఆకాశం, ఆవిడ ప్రతి ప్రాణిలో ధారాకాశంలో ఉంటుంది. ధారాకాశ రూపిణి అనే నామం వచ్చింది కదా, హృత్ప్రదేశమునందు ఉంటుంది అని. అట్లాగే అంతటా ఉంటుంది అన్నది కంటి చేత చూసినప్పుడు ఉన్నట్టు కనపడుతుంది. నిజానికి ఉన్నది అని మీరు చూసినది సత్యమా, పట్టుకున్నది సత్యమా? ఎంత దూరం పెడితే ఆకాశం చూశానంటారు? ఇప్పుడు ఆకాశం, ఈ మండపం కట్టారు, ఈ మండపంలో ఆకాశం నిజానికి ముక్కలైందా? ఏం లేదు, ఈ గోడలు తీసేస్తే మళ్ళీ మామూలే, అనంత ఆకాశమే. కానీ కుండ ఘటాకాశం, ఆ లోపల ఉన్న ఖాళీలే కనపడుతుంది, శూన్యం అనకూడదు. ఘటాకాశం కుండలో ఉన్నది, మఠాకాశం గది. కుండ పగిలిపోతే అనంతాకాశం, మఠాకాశం గది గోడలు తీసేస్తే అనంతాకాశం. ముక్కలైనట్టు కనపడుతోంది కానీ నిజానికి అది ముక్కలైపోవాలి. ఆకాశం ముక్కలైపోతుంది ఆ గోడలు కట్టినంత మాత్రాన. ఏమైపోదు, అయిపోయినట్టు అనిపిస్తుంది, అదో భ్రాంతి తప్ప దాని పూర్ణత్వానికి లోటు రాదు. అందుకే పరదేవత యొక్క రూపానికి చాలా దగ్గరగా వెళ్ళిపోతుంది ఆకాశం. కాబట్టి ఆ తల్లి పరాకాశ అయితే ఎట్లా తెలుస్తుంది ఆవిడ అని అడిగారు. అంటే సనాతన ధర్మంలో ఒక విచిత్రమైన విషయం ఉంది. ఎంత జటిలమైన విషయం తెలియడానికైనా కూడా సాధనము తపస్సే. సృష్టి మొదట్లో వచ్చింది ఈ మాట. చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట పుట్టేటప్పటికీ మహాప్రళయంలో నీటితో నిండిపోయింది. నిన్న విన్నారుగా మహాప్రళయ సాక్షిణిలో మహాప్రళయ రూపంలో ఆవిడ మహాగ్రాస మహాశన ఎలా ఉంటుంది అన్న దగ్గర అప్పుడు బ్రహ్మగారు ఆశ్చర్యపోతుంటే మధుకై డబ్బులు వచ్చారు. ఆయనకి భయం వేసింది, తప తప అని వినబడింది. ఆయన తపస్సు మొదలెట్టాడు. తపించుట, నిజానికి తపస్సు అంటే కృచ్ఛ చాంద్రాయణాది వ్రతములు, చంద్ర కళలను అనుసరించి ముద్ద పెంచుకుంటూ వెళ్ళడం, ముద్దల సంఖ్య తగ్గించుకుంటూ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకొని మనసుని ఒకే వస్తువు మీద నిలబెట్టి ధ్యానించేటటువంటి ప్రక్రియ. అది ఏ రూపమైనా కావచ్చు, శృణ్వంతపహ వినడం కావచ్చు. మీరు ఒక గంటన్నరసేపు తదేక దృష్టితో విన్నారనుకోండి తపస్సు, తదేక దృష్టితో నేను చెప్పారనుకోండి తపస్సు, తదేక దృష్టితో చదివాననుకోండి తపస్సు, తదేక దృష్టితో పాడారనుకోండి తపస్సు. తపస్సు చేత తెలియబడుతుంది. ఇంత నిండిపోయిన ఆవిడ ఆ తత్వము రూపము ఒక రూపముగా ప్రకటనమై అది భక్తికి ఆమె ఒక రూపముతో అనుగ్రహించుట అన్న మాటకు అర్థం అక్కడ వస్తుంది. పరాకాశ అయితే ఆమె ధ్యానము, ఆమెను గురించిన తపస్సు, ఆవిడ గురించి తెలుసుకోవడం, ఆవిడ గురించి చదువుకోవడం, ఆవిడ గురించి వినడం, ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి అంటే తెలిసినా తెలియకపోయినా రెండిటిని తీసేస్తుంటాయి. అది వాటి లక్షణం. పాపము దుఃఖము ఈ రెండూ పోతుంటాయి. ఎందుకని అంటే ఒక కట్టె కాలుతోంది, అవతల వైపు మంట అంటుకుని ఉంది. మీరు యువతల వైపు నుంచి కట్టె మీద సన్నగా నీళ్లు పోస్తున్నారనుకోండి, మెల్లగా కట్టె ఏమవుతుంది? తడిసిపోతుంది.
అటు వేడి ఎలా వస్తుందో అలా మీరు ఇక్కడ నీళ్లు ఆపకుండా పోసేస్తూ ఉంటే ఈ చమాయింపు ఏం చేస్తుంది? మట్టిలోకి వెడుతుంది, కర్రలోకి వెడుతుంది. ఈ చమాయింపు వెళ్ళిపోతే అగ్ని ఏమైపోతుంది? నిధనమైపోతుంది. ఎండిపోయిన కట్ట తెరిచిపోయింది. అందుకనే అగ్ని నిధనమైపోయింది. మీరు భగవతి గురించి చేసేటటువంటి ఆలోచనలు, భగవతి గురించి చదువుతూ ఉండడం, భగవతి గురించి వింటూ ఉండడం ఏం చేస్తుందంటే పాపమును దహించేస్తుంటుంది. పాపమును దహించేస్తే పాపం యొక్క ఫలితం ఏమిటి? దుఃఖం. దుఃఖం రాకుండా ఉంటుంది. కాబట్టి పాపమును తీయగలిగినది ఏది? ఆమె గురించిన ఆలోచనే. అటువంటి అనంతముగా పరివ్యాప్తమైన తల్లి నీ ఆలోచనలలోకి వచ్చి నిన్ను అనుగ్రహించగలదు. అప్పుడు ఎంత సూక్ష్మంగా వచ్చింది, ఆలోచనకి వశపడుతోందంటే, అందుతోందంటే అది అనుగ్రహం. అక్కడ అనుగ్రహం ఉంది. ఇంత పరివ్యాప్తమైన దానిని నువ్వు ఎలా పట్టుకుంటావుందనుకోండి, అసలు వినడం ఎలా, చదవడం ఎలా? ఎలా కాదు, ఏదో తెలుస్తోంది, ఎక్కడో ఏదో పట్టుకున్నట్టు ఉంటోంది, ఏదో భక్తి ఏర్పడుతోంది. ఆవిడే అంత మహతి. ఆవిడ్ని పూజించాలి, ఆవిడ్ని గౌరవించాలి. ఏదో తెలుస్తోంది, ఏదో భక్తి కలుగుతోంది, ఏదో ప్రీతి కలుగుతోంది. కలుగుతోందంటే తెలియబడుతోంది. తెలియడానికి అవకాశము లేని ఆకాశ స్వరూపిణి తెలియబడుతోందా? జ్ఞానేంద్రియములకు అందదు. అందనది అందుతోందా? అది అనుగ్రహం. ముందు కొంత అందితే కదూ వెనక్కి వెళ్ళడం. అసలు అందనమే లేదనుకోండి, ఇంకా వెనక్కి వెళ్ళడం అన్నది ఎందుకు? కాదండి, అలా ధ్యానం చేస్తే లోపలికి వెడుతుంది, కానీ ఇంద్రియాలకు అందదండి అనాలంటే అసలు ముందు ఇంద్రియాలతో వినాలి కదా అది. ఇప్పుడు అందదన్నది అందడానికి ఆధారం ఏది? మళ్ళీ ఇంద్రియమే. అది విచిత్రం. అలా అందదండి అని తెలుసుకోవడానికి ఏది ఆధారమైంది? చెవి ఆధారమైంది. అలా తెలుసుకుని అప్పుడు ఓ ఇలా అయితే అనుభవంలోకి వస్తుందన్నమాట, లేకపోతే రాదన్నమాట అని ఆ మార్గంలోకి వెళ్ళాలి కదా, జ్ఞాననేత్రం తెరుచుకోవాలి కదా. అప్పుడు ఏం చేసింది? మళ్ళీ అనుగ్రహించిందా లేదా? ఆ అనుగ్రహమైనా మార్గాన్ని చూపించింది. అప్పుడు అట్లా అందరి ఎందు కూర్చుని ఉంటుంది. అయితే అది యోగశక్తి కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ప్రతి ప్రాణిలోనూ కూర్చుని ఉంటుంది. అది ఎక్కడో దహరాకాశంలో కాదు. విచిత్రం ఏంటంటే ప్రాణశక్తులనన్నింటినీ ఏకీకృతం చేస్తూ మనిషిని కాపాడుతూ, మనిషి ఏమి ప్రాణి, ఏ ప్రాణినైనా కాపాడుతూ, లలాటం పైన కపాలం పూర్తయిపోయింది అన్న చోటు ఏది ఉంటుందో, అంటే పుర్రె పూర్తయింది అన్న చోటుకి లలాటానికి మధ్యలో రెండు అంగుళాల చోటులో పరాకాశ స్వరూపిణిగానే ఆవిడ కూర్చుని ఉంటుంది. ఇక్కడ కూర్చుని గొప్ప లీలానందంలో ఉంటుంది. లీలానందం అంటే ఏమిటి? నేను వీళ్ళని ఇలా అనుగ్రహిస్తున్నాను అని నాలో కూర్చుని మిమ్మల్ని చూడగలదు, మీలో కూర్చుని నన్ను చూడగలదు. మేము వింటున్నాం అని మీరు నన్ను చూస్తారు, వాళ్ళు వింటున్నారు అని నేను చూస్తూ ఉంటాను. నిజానికి చూసి సంతోషించి చెప్తున్నానే, దానికి కారణం ఆ తల్లి యొక్క లీల. ఆయన చెప్తున్నాడని మీరు చూస్తున్నారే, అది ఆ తల్లి లీల. ఆవిడ అందరి ఎందు అట్లాగే కూర్చుని లీలా విలాసంగా చూస్తూ పరమ సంతోషంగా కూర్చుని ఉంటుంది. అది ప్రతి ప్రాణి ఎందు ఉన్నటువంటి పరాకాశ స్వరూపము అని పిలుస్తారు యోగపరంగా. కాబట్టి పరాకాశ బ్రహ్మాండ పిండాండముల యందంతటా కూడా ఉన్నటువంటి తల్లి, అటువంటి తల్లి ప్రాణదా ప్రాణరూపిణి, రెండు కూడా. ప్రాణదా అంటే ప్రాణమును ఇచ్చునది, ప్రాణరూపిణి ఆవిడే ప్రాణరూపమైనది. అంటే ఏమిటి? ఆవిడ అనుగ్రహమే ప్రాణము. అందుకే ప్రాణరూపిణి అంటే ఏమిటి? శ్వాస, ఊపిరి. వైద్యుడు ఉన్నాడా వెళ్ళిపోయాడా అంటే ఎలా చెప్తాడు? బోల్డనేం పరిశీలించడు. ఊపిరి తీసి వదలటం లేదు, వదిలిన ఊపిరి తీయట్లేదు, అయిపోయిందండి అంటాడు.
ఊపిరే ప్రాణము కదు యావత్ పవనోని విసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగీహి గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే ఆ ఊపిరి రూపంలో వాయు రూపంలో ప్రాణముగా ఆవిడే లోపలికి వెళ్ళి బయటికి వచ్చి ప్రాణములను నిలబెడుతోంది అంటే ప్రాణములను నిలబెట్టడం అంటే ఏమిటి శరీరము యొక్క వ్యాపారములను వ్యాపారం అంటే ఏదో లాభాలు సంపాదించడం అని కాదు అక్కడ శరీర వ్యాపారములను అంటే శరీర సంబంధమైన కార్యక్రమములన్నింటినీ కూడా ఆమె నిర్వహిస్తోంది మనప్రజ్ఞి మనప్రజ్ఞి అని నాలాటివాడు అనుకుంటున్నాడు అని ఒకసారి పీల్చాడు అనుకోండి పంచప్రాణములుగా నిర్వర్తిస్తుంది ప్రాణము అది జీవనము అంటారు ఉన్నాడు అసలు భవతి ఉన్నాడు ఉన్నాడు అంటే కదూ మంగళప్రదత్వం అసలు గౌరవం శుభం శోభనం ఇవన్నీ ఎక్కడున్నాయి ఆయన ఉన్నాడండి అంటే కదా ఆయన ఉన్నాడు జీవనము జీవనమునకు స్థానం ఇది హృదయము మళ్ళీ దహరాకాశం పరాకాశ హృదయస్థానమునందు నిలబడి ప్రాణరూపంగా రక్తాన్ని శుద్ధి చేస్తూ ప్రాణంగా నిలబడి ఉంటుంది ప్రాణములు ఎక్కడ నిలబడతాయి హృదయస్థానమునందు ఉన్నాయని అంది శాస్త్రం హృదయస్థానమునందు ప్రాణమున్నది అందుకు అన్నిటికన్నా హృదయం అంత గొప్పదైంది అసలు ప్రధాన ప్రాణస్థానం అది అక్కడ ఉండి జీవనమును ఇచ్చుచున్నది ఉన్నాడు అన్న భావనకి కారణము అదే అక్కడ దాకా వెళ్ళి రావాలి ఊపిరి లోపలికి వాయు కాబట్టి హృదయము ప్రాణము జీవనము రెండవది అపానము ఈ అపానం ఏం చేయాలి మలమూత్రములు కిందకి వెళ్ళిపోవడానికి అవకాశం ఇవ్వాలి ఎంతసేపు వెళ్ళకూడదో అంతసేపు వెళ్ళకుండా ఆపాలి దుర్గంధం దగ్గర నుంచి ఆపాలి లోపలే ఉన్నా బయటికి రావడానికి వీల్లేదు ఏ కన్నంలోంచి వాసన బయటికి రాకూడదు అట్లా ఆపి అది విసర్జింపబడాలి ఇక శరీరంలో ఉండకూడదు అన్నప్పుడు సంవరణీ కండరములు సడలిపోయేటట్టుగా చేస్తుంది ఆ వాయువు కండరములు సడలిపోయాయి అనుకోండి అది విసర్జింపబడుతుంది బయటికి అందుకని కింద నుంచి వెళ్ళిపోవాలి ప్రాణస్థానమునకు ఊపిరి పైనుంచి హృదయం దాకా వెళుతుంది అపానము జరిగినప్పుడు మలమూత్రములు విసర్జించబడినప్పుడు రేతస్సు స్ఖలనమైనప్పుడు కిందికి విసర్జింపబడుతుంది ఆ కిందకి విసర్జింపబడాలి అంటే అపానవాయువు పనిచేస్తుంది అందుకని అది గుదస్థానమునందు నిలబడుతుంది హృదయస్థానమునందు ప్రాణం నిలబడుతుంది అట్లాగే సమానవాయువు తిన్న పదార్థమంతా జీర్ణం అవ్వాలి జీర్ణమై నిత్తురుగా మారాలి మారిన నిత్తురు శరీరమంతటా సమానంగా వెళ్ళాలి ఏ ఒక్క చోటికి రక్తం ప్రవహించడం ఆగిపోయినా తిమ్మిరిక్కిపోయి ఏమీ తెలియకుండా నల్లబడిపోయి చచ్చుబడిపోతుంది తొందరగా తీసుకెళ్ళండి శస్త్రచికిత్స చేయాలి లేకపోతే చచ్చుబడిపోతుంది అంటాడు అది అంత అవసరం శరీరంలో రక్తకేశ నాళికలు ఉంటాయి వెంట్రుకు అంత సన్నగా ఉంటాయి వాటిల్లోంచి కూడా నిత్తులు అలా పెడుతూనే ఉండాలి 365 రోజులు 24 గంటలు ఆ నిత్తురు ఒక వేగంతోనే పెడుతూ ఉండాలి అది కొంచెం ఎక్కువ వేగంతో పెడితే రక్తపోటు వచ్చింది తల తిరుగుతుంది కొంచెం తక్కువ తిరిగింది అప్పుడు పడుకుంటాడు నీరసం వచ్చేస్తుంది అట్లా కాకుండా ఒక్క వేగంతోనే తిరుగుతూ ఉండాలి ఏమి అద్భుతం నిజంగా తల్లిది అంత సమానంగా పంచిపెడుతుంది అరికాళ్ళ దగ్గర నుంచి కపాలం వరకు ఆ నిత్తురు అలాగే ప్రవహిస్తూ ఉండాలి మళ్ళీ కొత్త నిత్తురు ఏర్పడుతూ ఉండాలి ఇన్ని జరగాలి అంటే నాభిస్థానమునందు సమానవాయువుగా నిలబడుతుంది నిలబడి జీవన వ్యాపారమును నిర్వహిస్తోంది అలాగే మనిషి అనేటప్పటికీ ప్రధాన మాట మాట అనేటప్పటికీ వాయువు మూలాధార చక్రం నుంచి పైకెక్కాలి మీరు పరాపశ్యంతి మధ్యమా వైఖరిలో విన్నారు కదా మూలాధార చక్రం దగ్గర నుంచి పైకి రావాలి పైకి వచ్చి నోట్లోంచి బయటికి రావాలి మాట ఉత్ అంటే పైకి ఉదానవాయువు కంఠమునందు నిలబడుతుంది కంఠమునందుండి ఒకదానితో ఒకటి కొట్టుకోవాలి కొట్టుకుంటే నాలుక తగిలిన దంతములకు తగిలిన పెదవులు మూసుకున్న అక్షరములు పైకి వస్తూ ఉంటాయి
ఘాతము అంటారు, ఒకదానితో ఒకటి ఉరుసుకోవడం. అందుకే చూడండి, కంఠ మాట్లాడుతూ కంఠం దగ్గర చేయి పెట్టుకున్నారనుకోండి, చేయి పెట్టుకుంటే మీకు ప్రకంపన తెలుస్తుంది, ఆ ఘాతము తెలుస్తుంది, వాయువు శబ్దంగా మారుతోంది అన్న విషయం తెలుస్తుంది. అది ఆ తల్లి యొక్క కటాక్ష విశేషం కదా. అందుకని అభిఘాతము కంఠమునందు నిర్వహింపబడి వాక్కుగా పైకొస్తోంది. కాబట్టి ఉదానము చెమట, బయట ఉన్న వేడిని బట్టి లోపల వేడిని నియంత్రించడానికి చెమటగా అన్ని రంధ్రములలోంచి పైకి రావాలి, నిత్తురు పైకి రాకూడదు, నీరే రావాలి చెమటగా. శ్వేదరంధ్రములను ఉంటాయి రోమకూపములని, ప్రతి వెంట్రుకకి కింద ఒక కన్న ఉంటుంది, అందులోంచి చెమట వేడి ఎక్కువైపోయింది అనుకోండి బయట నీరు రావాలి, అలా నీరు వచ్చి వేడిని అదుపు చేయాలి, తప్ప అందులోంచి రక్తం చుక్క కూడా పైకి రాకూడదు, నీరు మాత్రం రావాలి చెమట కింద వచ్చి నియంత్రిస్తూ ఉండాలి. ఆ స్వేదము ఒళ్ళంతా పట్టాలి, రెండు పరమాపాయం ఏర్పడుతోంది అని చెప్పవలసి వచ్చినా అంత స్వేదాన్ని వదిలిపెడుతుంది, హెచ్చరిక కింద గుండెపోటు వస్తోంది, అటువంటప్పుడు అంతంత ఒళ్ళు చెమటలు పట్టింది అంటారు. చూసారా, అదొక భాష శరీరం. నాతో ఒకసారి ఒక వైద్యుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు, నా ఆ మాట నేను ఎప్పుడూ మర్చిపోలేను. అది నేను ఎప్పుడు విన్నాననుకుంటున్నారు, నా 26వ సంవత్సరం వయస్సులో విన్నాను. ఇక అంత బాగా ఎలా గుర్తుంది అంటారేమో, అది గుర్తుండడానికి ఒక సందర్భం ఉంది, అందుకని నాకు బాగా జ్ఞాపకం ఉండిపోయింది నా 26వ ఏట జరిగిన సందర్భం అని. నేను ఒక వైద్యుడి దగ్గరికి వెళితే ఆయన నాతో అన్నారు, నొప్పి తగ్గించే మాత్రలు ఎక్కువ వేసుకోకూడదు కోటేశ్వరారు, అది నోరు మూసేయడం లాంటిది అన్నారు. నాకు అర్థం కాలేదు నోరు మూసేయడం ఏమిటండి అన్నాను. అంటే శరీరానికి భాష ఉంటుంది కోటేశ్వరారు, ఇక్కడ తేడాగా ఉంది, నువ్వు ఈ వచ్చిన సమస్యని దిద్దుకో 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 అని శరీరం మాట్లాడుతుంది, అదే నొప్పి. ఇక్కడ తేడా వచ్చింది శరీరంలో, దీన్ని దిద్దించుకో. నీకు తెలియదు ఆ శరీరం, తెలుసున్నవాడు ఈశ్వరుడికి తెలుసు, నిర్మించినవాడు మళ్ళీ దాని నిర్మాణం తెలుసున్నవాడు వైద్యుడు, అందుకని ఈశ్వరాంశ వైద్యుడు. ప్రథమో దైవ్యోభిషకు అంటలేదు రుద్రాధ్యాయంలో, వేద్యో వైద్య సదాయోగీ వీర మాధవో మధు వైద్యో నారాయణో హరి అంటలా. ఈశ్వరుడు వైద్యుడిగా ఉన్నాడు, వైద్యుడు ఎవరు, ఈశ్వరుడు యొక్క అంశ, ఈశ్వరాంశ లేకుండా వైద్యుడు కాలేడు. శరీరంలో ఎక్కడ ఏ తేడా వచ్చిందో పసిగట్టగలుగుతున్నాడు, అందుకే అక్కడ తేడా ఏమొచ్చిందో పట్టుకుంటున్నాడు. నిప్పి భాష, మీరు నోరు మూసేశారనుకోండి మాట్లాడొద్దని, నిప్పిని తగ్గించేసుకుంటే లోపల రుగ్మత పెరిగిపోతుంది. మీరు నిప్పిని భరించడం నేర్చుకున్నారనుకోండి, మీకు అక్కడ రుగ్మత ఉన్నది దాన్ని ఎక్కువ వాడకూడదని మీకు దృష్టిలో ఉండి దాన్ని ఎక్కువ అరిగిపోకుండా చూసుకుంటారు, జాగ్రత్త పడతారు ఆ విషయంలో. నిప్పిని భరించడం అన్నా రావాలి, సమస్యని దిద్దుకోవడం అన్నా రావాలి, నిప్పి నోరు మూసేసేయడం చేయకూడదు. నిప్పి తెలియకుండా ఎక్కువ మాత్రలు వేసేసుకోవడం శరీరం చెప్తున్నటువంటి మాటని నోరు మొయ్యి అని దాని నోరు నొక్కేయడమే, అప్పుడు వ్యాధి పెద్దదైపోతుంది. అది నిజంగా ఎంత గొప్ప మాట, శరీరానికి భాష ఉంది, అది ఆ భాషలో మాట్లాడుతుంటుంది, అది కూడా అది ఈశ్వరుడు పెట్టిన గొప్ప వరం. మనం దాన్ని చూడంగానే దాని లోపల ఏం జరుగుతుందో మనకేం తెలుసు, వీధుల విషయాలన్నీ చూస్తుంటాం, అది మాట్లాడుతుంది, ఇక్కడ తేడా వచ్చింది చూసుకో చూసుకో అని చెప్తూ ఉంటుంది. కాబట్టి శరీరమంతటా స్వేదమును కలిగేటట్టుగా, చెమట కలిగేటట్టుగా చేసేటటువంటి వాయువు ఏదో దానికి వ్యానవాయువు అని పేరు. అది శరీరమంతటా ఉంటుంది, వ్యాపించి సర్వశరీరమునందు. కాబట్టి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఇవే కదా నైవేద్యంలో వాడతాం. ప్రాణద ప్రాణరూపిణి వీటితోనే స్వాహాకారం చెప్తాం. కాబట్టి ఈ ఐదిటి ద్వారా ప్రాణములను నిలబెడుతున్నది ప్రాణరూపిణి ఆమెయే అయినది. ఆ లోపలికి వెడుతున్న ఊపిరి ఆమెయే, గాలి ఆవిడే, లోపలికి వెళ్ళే శక్తి ఆవిడే, బయటికి వచ్చే శక్తి ఆవిడే, శుద్ధి ఆవిడే, ఐదుగా మారడం ఆవిడే, జీవన వ్యాపారం నిర్వహించడం ఆవిడే. అటువంటి తల్లి మార్తాండభైరవారాధ్య, ఆ తల్లి మార్తాండభైరవారాధ్య. ఈ నామానికి అర్థం ఏమిటంటే మార్తాండభైరవుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవీ ఉపాసకుడు.
ఎంత గొప్పగా అమ్మవారిని ఆరాధన చేశాడు అంటే ఆయన శ్రీపురం అంటే శ్రీచక్రంలో 22 23 ప్రాకారాల మధ్యలో ఉండి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాడు. ఆయన పేరు మార్తాండ భైరవ. అందుకని మార్తాండ భైరవారాధ్య. అంతేకాదుట మణిమల్లుడు అని ఒక రాక్షసుడు. ఆ మణిమల్లుడు అన్న రాక్షసుణ్ణి సంహరించడం కోసం శంకరుడు గుర్రం ఎక్కొచ్చాడు. అదో విచిత్రం, మీకు విష్ణువాంశలో కల్కి మొదలైన వారు గుర్రం ఎక్కడం, రాముడు గుర్రం ఎక్కడం అవి కనపడతాయి. శంకరుడు గుర్రం ఎక్కొచ్చాడు, ఆ మణిమల్లుడు అన్న రాక్షసుణ్ణి సంహరించాడు. అందుకని మల్లారి, మల్లుడికి శత్రువు కాబట్టి మల్లారి అని ఆయనకు ఒక పేరు వచ్చింది. అట్లా సంహరించినటువంటి శంకరుడి పేరు అంటే ఆ మణిమల్లుణ్ణి సంహరించినటువంటి శంకరుడి పేరు మార్తాండ భైరవ. అందుకని మార్తాండ భైరవారాధ్య. ఆయన కూడా శక్తి కోసం అమ్మవారిని ఉపాసన చేశాడు. ఇక అష్టభైరవుల చేత సూర్యుని చేత ఆరాధింపబడినది అందుకని మార్తాండ భైరవారాధ్య. అయితే సూర్యుడికి మార్తాండుడు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే మృతం బ్రహ్మాండం జీవయతీతి మార్తాండ. ఆయన లేడనుకోండి, సూర్యుడు లేడనుకోండి, ఈ లోకం అంతా కూడా చనిపోయినట్టు అయిపోతుంది. చనిపోయినట్టు అయిపోవడం అంటే ఏంటి, ప్రాణులన్నీ నిద్రపోతాయి. అన్ని ప్రాణులు నిద్రపోయానుకోండి, ఇవరే అయ్య బాబోయ్ పొద్దున్నైతే ఎంత సందడి ఎంత హడావిడి, ఇలా వెళ్ళడమే, ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్ళడమే కానీ అట్నుంచి ఇటు రాకూడదు అని నియమం ఉంటుంది. ఎందుకనంటే వాహనాలు ఎక్కువ వెళ్ళేటప్పుడు ఒకవైపే వెళ్ళాలంటారు. రాత్రి 2 గంటలకి మీరు వస్తున్నారనుకోండి, ఆ వీధిలో ఏమి ఉండవు ఆ దారి మీద, అందుకని అట్నుంచి ఇటు కూడా వెళ్ళిపోండి అంటారు. ఎందుకని, ఊరు నిద్రపోయింది అంటారు. చూసారా, అలా ఊరు ఊరంతా నిద్రపోతుంది. అసలు ఈ ఊరుందా, ఏ ప్రాణి ఉండదు కుక్కల అరుపులు తప్ప. నేను ఒకప్పుడు అప్పటికి ఈ సేతువు లేదు, యానాన్ దగ్గర కట్టినటువంటి సేతువు, ఆ రోజుల్లో నేను అమలాపురం అవి ప్రవచనాలకు వెళ్ళి ఆఖరణ వచ్చేటటువంటి బస్సులు వస్తుండేవాడిని. వచ్చి అది ఏడో తిరిగి 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 వచ్చేది. ఆ కాకినాడ బస్టాండ్లో దిగి నడిచి ఇంటికి ఎడుతుండేవాడిని. ఆ రోజుల్లో నా సొంత డబ్బులతోటే ప్రయాణం ప్రవచనాలకి. నేను ఎవరు పంపించిన కార్లు అవి ఎక్కేవాడిని కాదు. ఆ తర్వాత ఏదో కొన్ని నియమాలు మార్చుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యం కోసం అలా ఉండకూడదు, మంచిది కాదు, ఆరోగ్యం పాడైపోతుందని వైద్యులు హెచ్చరిస్తే కొంచెం తేలిగ్గా ప్రయాణం పూర్తయ్యే మార్గాలు ఎంచుకోవాల్సి వచ్చింది. ఆ బస్సులో వచ్చి రాత్రి 12:30 వేళ నడిచి ఇంటికి ఎడుతుంటే నిర్మానుష్యం, కుక్కలొక్కటే అరుస్తుండేది. అప్పుడు ఈ ఊరే అనిపించేది, అంటే నిద్రపోయింది, ఊరు లేదు. చనిపోయినవాడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది, అంటే ఎక్కడా కదలిక ఉండదు. అంతా ఒక్కసారి మేల్కొంది. ఎప్పుడు, సూర్యోదయం అవ్వగానే మళ్ళీ హడావిడి మొదలు. అంటే చనిపోయినట్టుగా ఉన్నదాన్ని బ్రతికించాడు. అందుకని మృతం బ్రహ్మాండం జీవయతి ఇది బ్రహ్మాండ. ఆ సూర్యోదయం అవ్వగానే మళ్ళీ హడావిడి, కేకలు, అరుపులు, పరుగులు, అటు వెళ్ళేవాడు, ఇటు వెళ్ళేవాడు, మాటలు, కార్యక్రమాలు, ఇటు పరిగెత్తేవాడు, అటు పరిగెత్తేవాడు, పూజలు, పురస్కారాలు, గంటలు, గోళ, పాలు, పెరుగు, కాఫీ, టీ అన్నీ మొదలు. బ్రతికించాడంతే మళ్ళీ జీవం, చైతన్యం, ఉత్సాహం, ప్రాణులన్నీ లేచి కదులుతున్నాయి. అందుకని మార్తాండుడని పేరు. బ్రహ్మాండము బ్రహ్మాండమునంతటినీ ప్రకాశింపచెయ్యగలిగినటువంటి చైతన్య స్ఫూర్తితో కూడుకున్న కాంతి. ఆ కాంతి అలా ఎలా వచ్చింది సూర్యుడికి అని అడిగారు. ఇంత కాంతి, ఇన్ని ప్రాణుల్ని నిద్రలేపి ఉత్సాహం ఇవ్వగలిగిన కాంతి ఇది ఎక్కడది అని అడిగారు. అడిగితే పద్మపురాణంలో దాని గురించి ఒక మాట, దేవ్యారత్నమయీ మూర్తిం భక్త్యా నిత్యం దివాకర పూజయిత్వాప్తవాం దివ్యం సూర్యత్వం శుభముత్తమం. రత్నములతో చేయబడినటువంటి అమ్మవారి మూర్తిని ఆరాధన చేశాట సూర్యభగవానుడు. అటువంటి మూర్తిని అంత భక్తితో ఆరాధన చేస్తే మళ్ళీ మొట్టమొదట మొదలుపెట్టిన నామం దగ్గరికి వెళ్ళింది. అంత భక్తితో అంత మనోనిగ్రహంతో ఆరాధన చేస్తే ఆ తల్లి అనుగ్రహించింది. లోకంలో ఎక్కడా లేనంత కాంతిని ఎందు కలుగుతుంది. రత్నములంటే కాంతి కదూ,
నీ యందు అంత కాంతి కలుగుతుంది. మణి అంటే రత్నం, నువ్వు దినమణి అవుతావు. నువ్వే దినమణి, నువ్వు వస్తే పగలు. అందుకని అంత కాంతి పొందాడు. అందుకని మార్తాండు మొత్తం బ్రహ్మాండం నిద్రలేచేటట్టు చేయగలడు ఆయన ప్రకాశిస్తే. కాబట్టి అటువంటి మార్తాండ భైరవ అష్టభైరవులు ఆరాధ్య వాళ్ళ చేత ఆరాధింపబడుతుంది. అంతేకాదుట అందులో ఒక విశేషం చెప్పారు, భీరుల సమూహమునకు భైరవులని పేరు. అంటే భయం కలిగిన వాళ్ళు, ఏదో ఒకదానికి భయం, ప్రతిదానికి భయం. భయం కలిగిన వాళ్ళంతా ఏం చేస్తుంటాం, అమ్మవారిదే అమ్మవారిదే, ఆ తల్లి ఉంది మనం నమ్ముకున్నాం, మనం నమ్ముకున్నాం, ఆ తల్లి కాపాడుతుంది అంటుంటాం కదూ. అందుకని భైరవ ఆరాధ్య, అసలు కానివాడేవాడు ఆ పేరు తలుచుకొని వాడేవాడు, వాడికి నమస్కారం చేయని వాడేవాడు. కాబట్టి భైరవులు ఎక్కడో లేరు, మనందరం భైరవులమే. మీరేమో నాకు తెలియదు కానీ నేను మాత్రం భైరవుణ్ణి. కాబట్టి భైరవారాధ్య మార్తాండ భైరవారాధ్య, ఇన్ని విశేషాలు కలిసిన నామం మార్తాండ భైరవారాధ్య. అంత గొప్ప తల్లి, ఎక్కడ ఆరాధన అన్న దగ్గర మొదలెట్టామో అక్కడ పూర్తయింది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.